పట్టణం ఉదయనగర్లో బుధవారం వర్షం కురిసింది. ఇంకా చెప్పాలంటే వర్షాకాలం 4 నెలల పాటు ఉదయనగర్లో వర్షం కురుస్తూనే ఉంది. ఇదేంటి, ఇదేమైనా అస్సాంలోని చిరపుంజి పట్టణమా ఉదయనగర్ అంటే? పెద్దపల్లిలో బుధవారం ఎండ దెబ్బతో జనం విలవిలలాడిపోయారు. మరి ఉదయనగర్లో రోడ్డెక్కిన ఆ నీళ్లు ఎక్కడివి అనుకుంటున్నారా? పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయనగర్లో వర్షం కురిసింది. ఇదేదో తప్పుడు వార్త అనుకుంటున్నారా? మరి రోడ్డుపైన వర్షం నీరు ఎందుకు నిల్వ ఉంటుంది? నీళ్ళెందుకు రోడ్డెక్కుతున్నాయి? వానాకాలంలో 4 నెలల పాటు ఇలాంటి దృశ్యం ఉదయనగర్లో సర్వసాధారణం. వానాకాలంలో మాత్రం ఉదయనగర్లో ఓ పెద్ద వరద ప్రవాహం వెళ్తూ ఉంటుంది. ఇక ఆ ప్రవాహంలో ఎస్సీ కాలనీ వాసుల పిల్లలు కేరింతలు వేస్తుండగా కాలనీ పెద్దలు మాత్రం మాకు దశాబ్దాలుగా ఇదేం గోస అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉదయనగర్ కాలనీ డ్రైనేజీ నీళ్లతో పాటు మొన్నటి వర్షపు నీరు సైతం రోడ్డుపైన నిల్వగా ఉండిపోయింది. దీంతో తమ రామకృష్ణ టాకీస్ గల్లీవాసుల గోసను పాలకులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఎండాకాలంలో కూడా వానాకాలపు కష్టాలు తప్పడం లేదంటున్నారు. పాలకులు దృష్టి సారించి డ్రైనేజీ కష్టాలు తీర్చాలని ఎస్సీ కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.